ఈ సమావేశానికి పరిచయం చేసినటువంటి డాక్టర్ ఎన్నయ్య గారికి నా చిరకాల మిత్రుడు నా గురువు లాంటి వాడు ఎన్నయ్య గారికి అట్లాగే సాహితీ మిత్రులు అందరికీ కూడా నమస్కారం నేను మానవవాద ఉద్యమంలో ఉన్నాను హ్యూమనిస్ట్ ఉద్యమంలో మొదట్ నుంచి హేతువాద ప్రచారం చేసిన వాడిని కత్తి పద్మారావు ना मेदर क्लास कॉलेज चुनाव अलागे मा भावे मा प्रचारमूटे जाशुवा मीदमा को अभिप्रया यूनिवर्सिटी परशोधन तो जाशुवा चरस्थाई चरकीर्ति गलवानिगा जेस्ते मेमू जाशुवा ओक तात्विकता अंत पद्मारावु गानी नेनु गानी मेमंदरं कूडा जाशुवाकु उन्न तात्विक आलोचनल्नि जनंलोकि तीसुकेल्लां अदि मेमु सगर्वंगा चेप्पुकोगलं सो आ यांगिल् लो नुंचि नेनु इप्पुडु मात्लाडबोतुन्नानु आ यांगिल् लो नुंचि चूसिनप्पुडु नेनु जाशुवा गारि गब्बिलं पुस्तकान्नि ओकसारि मी मुंदु समीक्षिंचालनेटुवंटि आलोचनतो ఆ అంశం మీద మాట్లాడతానని నేను నిర్వాహకులకు చెప్పడం జరిగింది టైం ఎంత ఉందో తెలియదు గానీ నేను తక్కువలోనే ముగిస్తాను మీ టైం కి ఎక్కువ తీసుకోను జాషువా ఆలోచనల గురించి తాత్వికత గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు గబ్బిలం దానికి ఒక పరమ ప్రమాణంగా ఉంటుంది ఈ గబ్బిలం 1941 లో రాసిన పుస్తకం అంటే ఇప్పటికి 80 సంవత్సరాలు అయ్యింది 1941 కి ముందు జాషువాకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు 1941 తర్వాత ఉన్న ఆలోచనలు వేరు అంటానికి ఆ 41 తర్వాత వచ్చినటువంటి రచనలు తీసుకుంటే మనం అది స్పష్టమవుతుంది 1941 లో జాషువా గబ్బిల కావ్యాన్ని రాయడానికి ప్రేరేపించిన అంశాలు మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి దాని రచనా నేపథ్యం అనేది తెలిస్తే మనకి గబ్బిలం ఎందుకు రాశాడు దాని అవసరం ఏమిటి అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది జాషువా కంటే ముందు ఒక నేపథ్యం ఏర్పడి ఉంది ఆయన పని చేస్తున్నటువంటి గుంటూరు జిల్లాలో 1915 తర్వాత నుంచి అక్కడ సంఘ సంస్కరణ కార్యక్రమాలు స్వాతంత్ర్యోద్యమంతో పాటు సమాంతరంగా ప్రయాణం చేసినాయి 1920 తర్వాత నుంచి కులానికి వ్యతిరేకంగా కొంతమంది సంస్కర్తలు అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టారు 1920 21 మధ్య కాలంలో పులిశెట్టి హనుమయ్య గుప్తా అనేటువంటి ఆయన కులానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో చాపకూడు నిర్వహించాడు అదొక పెద్ద కార్యక్రమం ఆ రోజుల్లో అదొక సంచలన కార్యక్రమం పలనాటి బ్రహ్మనాయుడు ఏ విధంగానైతే 12వ శతాబ్దంలో కులాలన్నింటిని సమానం చేస్తూ అన్ని కులాల వాళ్ళకి ఒకే పంక్తిలో భోజనం ఏర్పాటు చేస్తూ దానికి చాపకూడని పేరు పెట్టాడో అదే దాన్నే పునరుద్ధరిస్తూ ఈ పొలిశెట్టి హనుమయ్య గుప్త ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి గొప్పవాళ్ళతో కలిసి వాళ్ళ సహకారంతో ఈ చాపకూడు దీన్ని ప్రవేశపెట్టాడు అందరి అన్ని కులాల వాళ్ళకి ఒకే పంక్తిలో భోజనం అరేంజ్ చేయటం ఆ రోజుల్లో అదొక సంచలనం ఎంత సంచలనం అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ దాంట్లో పాల్గొన్నందుకు ఆయన కులస్తులు ఆయన్ని వాళ్ళ ఫంక్షన్స్ లోకి వాళ్ళ దీనిలోకి రానిచ్చే వాళ్ళు కాదు బహిష్కరించారు అది ఆయన చెప్పుకున్నాడు కూడా ఆ రోజుల్లో అంత సంచలనం సో అదొకటి 1920లో త్రిపుర్నేని రామస్వామి శంభుకవద రాశాడు నాటకం ఆ శంభుకవదలో బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ శంభుకుడు రామాయణంలో ఉన్నటువంటి శంభుకుని రాముడు చంపటం చాలా అన్యాయం అతడు శూద్రుడైనంత మాత్రాన చంపే హక్కు రాముడికి లేదు అని చెప్పి నిరూపిస్తూ ఆయన రాసిన ఆ శంభుకవద ఆ రోజుల్లో ఒక సంచలనం అట్లాగే తాపి ధర్మారావు మరో పక్కన ఈ భాష మీద అలాగే సంస్కృత భాష మీద చిన్నయసూరి గ్రామర వ్యాకరణాల మీద ఆయన ఫైట్ చేస్తూ
వాడుక భాషలో రావాలి అని చెప్పి ప్రోత్సహిస్తూ మరో ప్రక్కన బ్రాహ్మణాధిపత్యం కల్పించినటువంటి కుల మత భేదాలను వ్యతిరేకంగా ఆయన పత్రికల్లో ఆయన నడిపినటువంటి పత్రికల్లో వ్యాసాలు రాశాడు. వీటితో పాటు ఇంకొక మేజర్ సంఘటన ఒకటి చెప్పుకోవాల్సి వస్తే, ఇందాక మన ఎండ్లూరు సుధాకర్ మా మిత్రులు ఎండ్లూరు సుధాకర్ గారు కూడా దాన్ని ప్రస్తావించారు, కానీ విశ్వనాథ సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ 1934లో 1000 పడగల నవలు రాశాడు. అది 1938లో అచ్చయి బయటకు వచ్చింది. అందరూ దాని గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఉండేవారు. కానీ అందులో ఏముంది అని చూస్తే, వేదకాలం నాటి సమాజాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి, ఈనాటికి తీసుకురావాలి, వేదకాలం నాటి పరిస్థితుల్లో ఆ వర్ణ ధర్మాలతో సహా అన్నిటిని అమలు చేయాలనేటువంటి బోధన ప్రబోధం దాంట్లో కనపడుతూ ఉంది. దాంతో దానికి అంటే కుల మతాలను సమర్థించేటువంటి ఒక వర్గం ఆ నవలని ప్రోత్సహించడం అనేటువంటిది మొదలుపెట్టింది. అదే సమయంలో ఆ నవలకి వ్యతిరేకంగా రావుపూడి వెంకటాద్రి లాంటి వాళ్ళు దాని మీద విమర్శలు చేస్తూ పద్య కవిత్వంలో కూడా జవాబులు ఇచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. అదే సమయంలో గోరా గారు విజయవాడ కేంద్రంగా నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తూ కుల మతాలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. అదే సమయంలో 1930ల్లో అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన గ్రంథం అనేటువంటిది అదొక సంచలనాన్ని తీసుకొచ్చింది. ఈ విధంగా చూసినప్పుడు ఈ కులాన్ని సపోర్ట్ చేసేటువంటి సాహిత్యం, కులానికి వ్యతిరేకమైనటువంటి సాహిత్యం, ఈ రెండు కూడా ఘర్షణ పడుతున్న కాలంలో ఈ నేపథ్యంలో, అలాగే అన్ని కులాలు ఒకటిగా ఉండాలి అని చెప్పి తెలుగు వాళ్ళందరూ కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో, ఈ 1941లో జాషువా ఈ గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. అది దీనికి ఉన్నటువంటి నేపథ్యం. ఇకపోతే ఈ గబ్బిలంలో దానికి మూలం కూడా ఒకటి మనం గుర్తించాలి. జాషువా గబ్బిలాన్ని ఎందుకు తీసుకున్నాడు అనేటువంటి, ఆ గబ్బిలం పేరు ఎందుకు పెట్టాడు అసలు ఆ కావ్యానికి అనేటువంటిది. గబ్బిలం అనేటువంటిది దళిత జీవితానికి పోలిక కలిగిన జీవితం గలది. దళిత జీవితానికి గబ్బిలం జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి. గబ్బిలం చీకట్లోనే నివసిస్తుంది, దళితుడు కూడా జీవితాంతం బానిసగానే చీకట్లోనే బ్రతికేటువంటి పరిస్థితులు. గబ్బిలం పాడుపడినటువంటి గుళ్ళల్లో ఉంటుంది, దళితులు కూడా ఊరి చివర పూరి గుడిసెల్లో అతి దీనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందువలన ఈ పోలికలన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక ప్రతీకగా, దళితులకి ప్రతీకగా ఆయన కవిత ఆ గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, వినుకొండ మన మిత్రులు ప్రస్తావించారు, వినుకొండ నిజంగా జాషువా కవిత్వంలో చాలా చోట్ల మనకి ప్రస్తావించబడుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా. నాకు ఆ వినుకొండ ప్రాంతం, పల్నాడు ప్రాంతం తెలుసు కాబట్టి నేను వాటిని చెప్పగలుగుతున్నాను. జాషువా గబ్బిలం రాయటానికి కూడా కారణం వినుకొండ మీద ఉన్నటువంటి ఒక శివాలయం. ఆ పాడుపడిపోయినటువంటి ఆ శివాలయంలో గబ్బిలాలు తిరుగుతూ ఉండేవి. ఈయన ఆ శివాలయానికి అనేక సార్లు వెళ్ళాడు, గబ్బిలాలను చూశాడు. అది అలా చూడటం కూడా ఆయనకి ఈ రచన రావటానికి కారణమైంది. సో ఇది దీనికి ఉన్నటువంటి నేపథ్యం. జాషువా అనుభవాలు ఆయన కావ్యాలకి వస్తువులుగా మారిపోయినాయని మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ గబ్బిలం కావ్యంలో కూడా ఆయన అప్పుడు అనుభవించినటువంటి అనుభవాలు కానీ జీవితం కానీ ఆలోచనలు కానీ ఇందులో కవితా వస్తువుగా మారినాయి. అంతకుముందు కవిత్వంలో ఈ రాయబార కావ్యాలు చాలా వచ్చినాయి. కాళిదాసు మేఘ సందేశం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఆధునిక కవుల్లో కూడా చాలామంది రాయబారాలు నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రేయసి ప్రియులకు మధ్య. సో అటువంటి ఒక దూత కావ్యాన్ని, అటువంటి ఒక దూత మేఘదూతం అని ఆయన రాస్తే, ఈయన గబ్బిలాన్ని ఒక దూతగా తీసుకొని తన బాధలను దానికి వినిపించి, అమ్మా నువ్వు శివాలయాల్లో నివసిస్తుంటావు కాబట్టి నువ్వు కైలాసానికి వెళ్ళి కైలాసంలో ఉన్న శివుడికి నా బాధలు వివరించి నా బానిసత్వాన్ని తొలగించడానికి ఏమైనా మార్గం చూపుతాడేమో అడుగు అని చెప్పడానికి ఈ గబ్బిలాన్ని
काव्य वस्तु आये एचुकना कपिलं काव्य दलित कथानायक एकैक पात्र आ गब्बिलम दलित वीलिदर उ वीलिदर पात्र काव्यमंत ना अंदर दलित प्रधान पात्र रास मोदी काव्यमेमो गब्बिलमी दी प्रत्येक तात्विक चूसक जाशुवा गब्बिला मुझे जाशुवा वेरु गब्बिलम तरवात जाशुवा वेरु अंटा चला स्पष्ट आ तरवा काव्या मन की रुजुगा निलुस्ताई मित्रुलारा नेनु गब्बिलमलो जाशुवा तात्विकता गुरिंची चेप्पालनुकुन्नानु काबट्टी आ विषयंलोकि वेल्तानु दीनिलो उन्न कथा वस्तुवु तीसुकुंटे तमिळनाडुलो उन्नटुवंटि तंजावूरिकि दक्षिणान ఒక చిన్న పల్లెటూరులో చెప్పులు కుట్టుకొని బ్రతికేటువంటి ఒక దళితుడి పాత గుడిసె నుంచి కథ ప్రారంభమవుతుంది. ఒక పాత పూరి గుడిసెలో పాడుగుడిపోయిన పూరి గుడిసెలో చెప్పులు కుట్టుకొని బ్రతికే ఒక దళితుడు ఉంటాడు. ఒక రాత్రి వేళ ఒక గబ్బిలం అక్కడికి వస్తది. వచ్చి అతను పెట్టుకున్నటువంటి ఆ నూనె దీపాన్ని ఆర్పేస్తది తన రెక్కల గాలితో. అది ఆర్పేసినప్పుడు ఆయన దళితుడు ఓ గబ్బిలమా నువ్వు ఉన్న చీకటి ఉన్న వెలుగును కూడా నువ్వు తీసేసావా అని ఆవేదన పడుతూ నేను ఎన్ని బాధలు పడుతున్నానో నీకు తెలుసా అని చెప్పి ఆ బాధలన్నీ గబ్బిలానికి వివరిస్తాడు. కైలాసం వెళ్లి శివునికి తెలియజేయమని ఆ కైలాస మార్గాన్ని కూడా గబ్బిలానికి వివరిస్తాడు. సో ఇవన్నీ కూడా దాంట్లో మనకి కనిపిస్తాయి. గబ్బిలం రెండు భాగాలు. మొదటి భాగంలో కైలాసానికి వెళ్ళడానికి గబ్బిలానికి ఇచ్చిన సందేశం ఆ గబ్బిలానికి చూపిన మార్గం ఉంటాయి. రెండో దాంట్లో అక్కడ కైలాసం నుంచి రావటం వచ్చిన తర్వాత అప్పటికే కొన్ని దేశ పరిస్థితులు మారాయి కాబట్టి మా జీవితాల్లో కొంత మార్పు వస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఆయన కలిగి ఉంటాడు. కానీ ఆ తర్వాత అది ఆశాభావం కూడా కరెక్ట్ కాదు. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మా జీవితాల్లో ఏ మార్పు రాదు అనేటువంటిది ఆయనకు అర్థమవుతుంది. అదిగో ఆ అంశాన్ని రెండో భాగంలో ఆయన వర్ణిస్తాడు. కాబట్టి ద గబ్బిలం ఒకటి గబ్బిలం రెండు ఈ రెండు కావ్యాలు మనకి ఆ గబ్బిలం అనే పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక దీనిలో తాత్వికంగా చూసినప్పుడు మూడు అంశాలు మనకి గబ్బిల కావ్యంలో మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే కుల మతాలను నిరసించటం, కులమత భేదాలని నిరసించటం, అస్పృశ్యతని ఖండించటం, ఇదంతా ఒకటి. రెండోది మతాన్ని దైవాన్ని నిరసించటం, మూఢనమ్మకాలని తెగనాడటం. ఈ మూడు అంశాలు మనకి ఈ గబ్బిలం కావ్యంలో మనకు కనిపిస్తాయి. కనుక ఈ అంశాలని మీకు ఈ మూడు అంశాలని కూడా ఆయన రచనల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది రేఖామాత్రంగా మీకు చూపిస్తాను. గబ్బిలం మొదటి భాగంలో ఆ దళితుడిని పరిచయం చేస్తూ నాయకుణ్ణి పరిచయం చేస్తూ ఆ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు, ఆ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు, కసరి బుసకొట్టు నాతని గాలిసోక నాలుగు పడగల హైందవ నాగరాజు అంటాడు. ఆ అభాగ్యుడు ఆయన యొక్క రక్తాన్ని తింటూ ఇనుప గజ్జల తల్లి జీవనం చేస్తూ ఉంటుంది. ఇనుప గజ్జల తల్లి అంటే ఈవేళ చాలా మందికి ఆ పద బంధం అనేటువంటిది దాని అర్థం తెలియకపోవచ్చు. కానీ ఇనుప గజ్జల తల్లి అంటే పేదరికం. సో పేదరికాన్ని ఇనుప గజ్జల తల్లి అని ఎందుకంటే బంగారుపు గజ్జలు కట్టుకునే తల్లి ధనవంతుల తల్లి, ఇనుప గజ్జలను కట్టుకొని తిరిగే తల్లి పేదవాళ్ల తల్లి. కనుక పేదరికాన్ని ఆ రకంగా సంబోధించాడు. ఈ దళి అంటే ఇలా ఈ రకమైనటువంటి కష్టజీవుల యొక్క రక్తాన్ని మింగి ఆహరించి పేదరికం జీవనం చేస్తూ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో. కసరి బొసగొట్టు నాతని గాలిసోక అంటరాని తనం వెంటబడుతున్నది కాబట్టి ఈ దళితుడి యొక్క గాలి సోకితేనే నాలుగు పడగల హైందవ నాగరాజు కసరి బొసగొడతాడు అన్నాడు. ఇక్కడ నాలుగు పడగల హైందవ నాగరాజు అంటంలో చాలా విశిష్టార్థం ఉంది. నాలుగు పడగలు ఏమిటి హైందవ నాగరాజుకి అంటే హిందూ మతానికి అది ఒక నాగుబాము వంటిది.
ఆ నాగభూమికి నాలుగు పడగలు ఉన్నాయి. ఆ నాలుగు పడగలు నాలుగు ధర్మాలు. ఆ ధర్మానికి ఉన్నటువంటి నాలుగు వర్ణాలు. నాలుగు వర్ణాలనే నాలుగు పడగలుగా ఆయన వర్ణించాడు. వర్ణ ధర్మం లేకపోతే హిందూ ధర్మం లేదు. కనుక నాలుగు పడగల హైందవ నాగరాజు అంటే హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మంలో వర్ణ ధర్మం అనేది ప్రధానమైనది. వర్ణ ధర్మం లేకపోతే హిందూ ధర్మం ఉండదు. కనుక అది నాలుగు పడగలు కలిగినటువంటి నాగరాజులాగా విజృంభించి కసరుకు బసగొడుతోంది. ఎవరితో, ఎందువల్ల? ఇతని గాలి సోకితే, దళితుని యొక్క గాలి సోకితే కాబట్టి అస్పృశ్యుడిగా ఉంచింది అని చెప్పి చెప్తాడు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జాషువాకి ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకళ్ళు పేదరికం, రెండవది కుల మత భేదం. ఈ రెండు అతనికి శత్రువులు. అందుకే గబ్బిలం కావ్యంలో ఈ రెండు శత్రువుల మీద ఆయన యుద్ధం చేశాడు. ఇది మనం గుర్తించాల్సింది. కనుక ఆ పద్యంలో నాలుగు పడగల హైందవ నాగరాజు అనటంలో ఆ సార్థకత విశేషణం అది ఉంది. పై అంటే మొదటి లైన్లోనేమో పేదరికాన్ని చెప్పాడు, రెండో లైన్లోనేమో వర్ణధర్మాన్ని చెప్పాడు. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ చెప్పినటువంటి ఈ అంశంలో ఇంకొక అంశం దాని తర్వాత ఏం చెప్తాడంటే, కులములేని నేను కొడుకుల పుట్టించి ఈ అగాధమందు త్రోయవలనే భార్యయేల పుట్టు బానిసకని వాడు జరపసాగి బ్రహ్మచర్య దీక్ష. ఇది చాలా విశేషమైనటువంటి ఒక పద్యం. కులములేని నేను కొడుకుల పుట్టించి ఈ అగాధమందు త్రోయవలనే. ఇక్కడ అగాధం అంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేది లోతైనటువంటి అగాధం, దానిలో పడిన వాడు బయటికి రాలేడు. అటువంటి కుల వ్యవస్థలోకి నేను నా మళ్ళీ కొడుకులను పుట్టించి నాలాగా దానిలోకి తోసేయాలనా? నేను కులము లేని వాణ్ణి. కులము లేని వాణ్ణి అంటే వర్ణ వ్యవస్థలో దళితులకి ఒక స్థానం అంటూ లేదు. వాళ్ళు అవర్ణులు, వర్ణము లేనివాళ్ళు. కాబట్టి ఆ కులం లేని నేను మళ్ళీ ఇంకా ఎందుకు కొడుకులు పుట్టించాలని పెళ్లి చేసుకోలేద. అంతేకాదు, భార్యయేల పుట్టు బానిసకని, నేను పుట్టుకతోనే బానిసని. ఇది ఆయన చెప్పిన మాట కాదు, మనుధర్మ శాస్త్రమే చెప్పింది. ఏమిటి వర్ణాశ్రమ? వర్ణధర్మాల్లో మొదటి మూడు వర్ణాలకి సేవ చేయటమే నాలుగో వర్ణం యొక్క ధర్మము అని చాలా క్లియర్గా చెప్పింది. ఆ నాలుగో వర్ణం శూద్ర వర్ణము. ఆ శూద్రులకు కూడా సేవ చేయడానికి పుట్టిన వాళ్ళు పంచమ వర్ణము. కాబట్టి ఈ పై వర్ణాల వాళ్ళందరికీ సేవ చేయటం కోసం పుట్టినటువంటి బానిసను నేను. అలాంటి బానిసకి భార్య కూడా, భార్య పుట్టే ఆమె కూడా ఇంకొక బానిసగా మారుతుంది. అందుకని ఇంకొక బానిసని నేను ఎందుకు తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన వివాహం కూడా మానుకున్నాడు, బ్రహ్మచర్య దీక్ష జరుపుతున్నాడు. ఇది అక్కడ చెప్పటంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం చూడండి. బ్రహ్మచర్యం అంటే హిందూ మతంలో అదొక పవిత్రమైనటువంటి కర్తవ్యంగా భావిస్తారు. బ్రహ్మచారికి శక్తులు ఉంటాయనుకుంటారు, బ్రహ్మచారికి మహిమలు ఉంటాయనుకుంటారు, బ్రహ్మచారికి బలం ఎక్కువ ఉంటుంది, మనోబలం ఎక్కువ ఉంటుంది, ఆయన మేధావిగా ఉంటాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయన బ్రహ్మచర్యానికి ఒక కారణం ఉంది. బానిసలను తయారు చేయకుండా ఉండటం కోసం ఈయన బ్రహ్మచర్యం తీసుకున్నాడు. ఇది ఆయనలో అక్కడ చెప్పి ఆ దళితుడికి ఉన్నటువంటి విశిష్టత అని చెప్పి జాషువా వర్ణిస్తాడు. ఇంకా కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోలురు నా మా భుక్తిని అనుభవింతురు. కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిని అనుభవింతురు. కర్మమననేమో దానికి కక్షయేమో ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ అంటాడు. ఇందులో రెండు అంశాలు చెప్పాడు జాషువా. మొదటి అంశం కర్మ సిద్ధాంతం గురించి. ఈ కర్మ సిద్ధాంతాన్ని చెప్పి ఈ జన్మలో నువ్వు ఇట్లా ఉండటానికి, ఇలా అంటరాని వాడిగా ఉండటానికి, ఇలా పేదవాడిగా ఉండటానికి, ఇలా బానిసగా ఉండటానికి నువ్వు పూర్వజన్మలో చేసుకున్న నీ కర్మ కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే అని ఈ కర్మ సిద్ధాంతం చెప్పి మమ్మల్ని మాట్లాడకుండా మా నోళ్ళు కట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిని అనుభవింతురు. స్వార్థంగా, స్వార్థపరత్వంతో ఉన్నటువంటి వాళ్ళందరూ
నా భక్తిని నాకు రావాల్సిన ఆహారాన్ని నేను తినాల్సిన తిండిని వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నాడు. ఈ మాటలో మతం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థని ఎట్లా ప్రభావితం చేస్తున్నది, కర్మ సిద్ధాంతం పేరుతో రావాల్సినటువంటి ఇది అందరికీ సమానంగా అందవలసినటువంటి వాటిని ఏ విధంగా కబ్జా చేస్తున్నది, మతం ఆర్థిక దోపిడీకి ఎలా కారణమవుతున్నది అని చెప్పడానికి ఈ లైన్ ఒక ప్రమాణంగా చూపించాడు ఆయన. అంతేకాదు రెండో లైన్ చూడండి, కర్మమననేమో దానికి కక్ష ఏమో ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ. అది అసలు కర్మ అంటే ఏమిటి, మా మీద దానికి ఎందుకంత కక్ష, ఈ కర్మ సిద్ధాంతానికి మా మీద ఎందుకంత కక్ష, మేమేం చేశాం, ఇక్కడ ఎవరడిగినా దీనికి జవాబు చెప్పటం లేదు. కనుక నువ్వు ఈశ్వరుడి దగ్గర ఉంటావు కాబట్టి ఆ ఈశ్వరుడి చేతనైనా రుజువు చేయించవమ్మా అని చెప్పి గబ్బిలాన్ని అడుగుతాడు దళితుడు. కనుక ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇప్పటికీ కూడా కర్మ సిద్ధాంతం అంటే ఇది అని చెప్పి ఈ వేదాంతాలు చెప్పేటువంటి ప్రవచనకారులు ఏదైతే చెబుతున్నారో అదంతా కూడా డొల్ల. అది ఈవేళ దానికి అతుకులు చేసి వీళ్ళందరూ చెప్తున్నారు, కానీ కర్మ సిద్ధాంతం అంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్న కర్మ ఇది, ఆ అప్పుడు చేసుకున్న పని, ఆ కర్మ వల్ల నువ్వు ఈ జన్మలో ఇలా పుట్టావు, నువ్వు అనుభవించాల్సిందే అనేదే కర్మ సిద్ధాంతంలో మౌలిక సూత్రం. అది ఎందుకంత కక్ష పెట్టుకున్నారు ఇతర జనాల మీద, తయారు చేసినటువంటి వాళ్ళు ఎందుకంత కక్ష చూపించారో ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి నువ్వన్న రుజువు చేయించవమ్మా అంట. ఇది దోపిడీకి ఒక సాధనంగా కర్మ ఎలా మారిపోతుందో కర్మ సిద్ధాంతం చెప్పటానికి జాషువా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం. అంతేకాదు మిత్రులారా, ఈవేళ కూడా మతం అనేటువంటిది భారతీయ దారిద్ర్యానికి పేదరికానికి ఒక మూల కారణంగా ఉంది అనే విషయాన్ని 1941లో జాషువా గుర్తించాడు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. అంతవరకు కూడా ఏ ఆర్థికవేత్త కానీ ఏ చరిత్రకారుడు కానీ ఈ దేశంలో భారతీయ దారిద్ర్యానికి మతం కారణమవుతుంది అనే విషయాన్ని చెప్పలేదు. అది చూడండి, ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయింత్రు గాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను వెతుకు విదల్పదు ఈ భరతమేదిని. 33 కోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అంటాడు. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయింతులు, ఇప్పుడు అది లక్షలకు కోట్లలోకి వెళ్ళిపోయింది. ప్రతిమలు అంటే దేవతా ప్రతిమలు, దేవుళ్ళు బొమ్మలు. ఆ దేవుళ్ళ బొమ్మలకి ఏటేటా పెళ్లిళ్ళు చేయటం కోసం, కళ్యాణాలు జరపటం కోసం, బ్రహ్మోత్సవాలు చేయటం కోసం వందలు వేలు వేయింతురు. ఆ రోజుల్లో 1941లో వందలు వేలు వేయింతురు గాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను వెతుకు విదల్పరు. అది బాధపడుతున్నటువంటి, ఆకలితో బాధపడుతున్నటువంటి, కనీసం పళ్ళెంలో తినటానికి ఒక ముద్ద కూడా లేనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కనీసం చేయి కూడా విదల్చరు, శూన్యములైన పాత్రలను మెతుకు విదల్చరు. ఈ భరత మేదిని, భారతదేశం అంతటా ఇదే పరిస్థితి. దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్పదు ఈ భరత మేదిని. ఎందుకు కారణం ఏంటి, 33 కోట్ల దేవతలెగవడ్డ దేశమున, దేశ జనాభా ఆ రోజుల్లో 33 కోట్లు అనుకుంటే అంతకంటే దేవతల జనాభా కూడా ఎక్కువ ఉంది. 33 కోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అంటాడు. దేవతలు ఎగబడి దేశం మీద తింటున్నారు కాబట్టి, పడి తింటున్నారు కాబట్టి మాలాంటి పేదవాళ్ళ ఆకలి మంటలు ఆరటం లేదని చెప్పి యాసవా చెప్తాడు. అంటే భారతదేశం యొక్క పేదరికానికి ఈ దేవతలు, ఈ పూజలు, ఈ ఆరాధనలు, ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ ఎంత కారణమవుతున్నాయో జాషువా ఆ రోజు చెప్పాడు. ఈవేళకి కూడా ఈవేళ ప్రశ్న మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న. అనేక మంది ఆర్థికవేత్తలు వచ్చారు కానీ మతం వల్ల
ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కొనారిల్లుతున్నది, అప్పులు ఎలా పెరుగుతున్నాయి, అందరికీ సంపద ఎందుకు అందటం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి కల్చర్ ఏంటి, దీని తత్వం ఏంటి, దీన్ని మార్చడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఈవేళకి కూడా రాని పరిస్థితి మన దేశంలో ఉంది, భారతదేశంలో. దాన్ని జాషువా 41లో గుర్తించడం, 1941లో గుర్తించడం విశేషం. అంతేకాదు మిత్రులారా, మతం యొక్క బండారాన్ని బయటపెడుతూ ఆయన అద్భుతమైనటువంటి పద్యం రాశాడు. ఆ మతస్థులు వేదాంతులు అయినటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్తుంటారు, ప్రవచనకారులు చాలామంది ఇప్పటికీ కూడా ప్రవచనాలు చెప్తున్నారు చాలామంది ఈ టీవీల్లో వీడియోల్లో అన్ని చోట్ల. వాళ్ళందరూ చెప్పేది పాతకాలపు ఆ మత వేదాంతం ఏదైతే ఉందో అదే చెప్తున్నారు కొత్తగా మళ్ళీ. వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన ఏమంటాడంటే, పరమార్థంబులు బోధసేయుదురు, పరమార్థంబులు బోధసేయుదురు లోభస్వాంతులై నిత్యమును. లోభస్వాంతులై, లోభం మనసులో అంత లోభం ఉంటుంది, ఆ లోభస్వాంతులై పరమార్థాలు చెప్తూ ఉంటారు అందరూ. ఎవరు గురువులు ఏమని చెప్తుంటారు, ముక్కుకు సూటిగా తగులు యుక్తుల పన్ని, సూటిగా పొమ్మని చెప్తూ ఉంటారు. ముక్కుకు సూటిగా తగులు యుక్తులు అంటే చాలా నిజమే అనిపించే విధంగా ముక్కుకు సూటిగా ఉన్నట్టుగా ఉంటాయి అవి, అటువంటివి యుక్తులు చెప్తూ ఉంటారు. కైవల్యపం దెరువులు సూపి మహాపరాధివనుచు తీర్మానములు చేయుచుందురు. మోక్షాల గురించి చెప్తారు, దైవం గురించి చెప్తారు, ఇంకా జన్మల గురించి, దారాధనల గురించి చెప్తారు, ఇవన్నీ చెప్తారు. నువ్వు పాప మహాపరాధివి కాబట్టి నీకు ఇలా ఉంది అని చెప్తుంటారు. మహాపరాధివనుచు తీర్మానములు చేయుచుందురు. కాబట్టి వీళ్ళందరూ ఇట్లా చెప్పటం వల్ల, ఈ ప్రవచనాలు ఈ విధంగా పెరగటం వల్ల మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి అని చెప్తూ, వేదాంత రథంబు సాగదనుకుందు నేను లేకుండినన్, నాలాంటి దళితులు కనుక ఈ లేకపోతే వాళ్ళ ప్రవచనాలు కానీ వాళ్ళ వేదాంతాలు కానీ ముందుకెళ్ళవు, కాబట్టి మమ్మల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు అంటాడు జాషువా. ఇంకా అంతేకాదు మత స్వభావం గురించి చెప్తాడు. గబ్బిలో 2వ భాగంలో ఉంటుంది. సమతలు సఖ్యములు పెదవి జారిన మాటలు, కట్టుబాట్లు చట్టములు పటుత్వమూడిన గుటారపు దూముడి బంధనాలు, ధర్మములు దయారసాలు మొసలి రాలుచు నసురు కణాలు, చిత్ర చిత్రములు మతస్వభావములు ఉరామరగా వివరింపగలిగితే అంటాడు. మతం చెప్పేటువంటి సమతలు సఖ్యములు పెదవి జారిన మాటలు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సమానమే, అందరూ సమానత్వమే అని మతం చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సమానత్వాలు కానీ ఆ సఖ్యాలు కానీ పెదవి జారిన మాటలు, కేవలం లిప్ సింపతి అంటారు ఇంగ్లీష్లో, ఆ విధంగా నోట్లో నుంచి జారే మాటలే తప్ప హృదయంలో నుంచి వచ్చేవి కాదవి. అంతేకాదు కట్టుబాట్లు చట్టములు పటుత్వమూడిన గుటారపు దుమ్ముడి బంధనాలు. దూముడి బంధనాలంటే ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఏదైనా ఒక తాడుని ముడివేసేటప్పుడు 2 రకాలుగా వేయచ్చు. ఒకటి గట్టిగా మళ్ళీ రాకుండా వేసేయచ్చు, రెండవది దూముడి వేయచ్చు, అంటే జస్ట్ ఒక పక్కన పట్టుకొని లాగితే ఊడొచ్చేస్తుంది, దాన్ని దూముడి అంటారు. దూస్తే వచ్చే ముడి దూముడి. కాబట్టి ఈ మతం పెట్టినటువంటి కట్టుబాట్లు కానీ మతం తయారు చేసినటువంటి నిబంధనలు కానీ ఇవన్నీ కూడా పటుత్వమూడిన గుటారపు దూముడి బంధనాలు. ఎవరికి ఆ దూముడి అనేటువంటిది ఎవరు లాగితే వాళ్ళకు అనుకూలంగా అది ఓపెన్ అవుతుంది. అలాగే ఇవి ఎవరు ఎటువైపు అన్వయింపు చేసుకుంటే అటువైపు అన్వయం అవుతాయి. ధర్మములు దయారసాలు మొసలి రాలుచు నసురు కణాలు. ఈ ధర్మాలు కానీ దయారసాలు కానీ, దయ అందరూ దయగలిగి ఉండాలి, అందరూ ధర్మాన్ని అనుసరించాలి అనే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొసలి కన్నీళ్ళు. చిత్ర చిత్రములు మతస్వభావములు. కాబట్టి మతానికి ఉండేటువంటి స్వభావాలు ఇవన్నీ కూడా ఉరామరగా వివరింపగలిగితే, నేనేదో పైపైన మాత్రమే చెప్పాను, ఇంకా లోతుకెళ్తే చాలా ఉన్నాయి అని ఆ మత స్వభావం ఎలాంటిది అనేటువంటిది చెప్తాడు. ఇంకోటి మిత్రులారా, కనబడలేదు దైవతముగాని పదార్థము భారతంబునన్, ఇదే భాగం గబ్బిలంలో 2వ భాగంలో ఉంటుంది మీకు. కనబడలేదు దైవతముగాని పదార్థము భారతంబునన్,
కలబడలేదు వర్ణనముకన్న మహాకళ భారతంబునన్ కనబడలేదు సత్కులముకన్న పిశాచము భారతంబునన్ కనబడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్ భారతదేశం యొక్క చిత్రపటాన్ని మన ముందు ఉంచాడు ఇక్కడ ఈ భారతదేశం మొత్తం చూస్తే దేవుడు కాని పదార్థం లేదు ప్రతిదీ దేవుడే అణువు అణువున దేవుడు ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటారు ప్రతి పదార్థంలోనూ దేవుడు ఉన్నాడు అంటారు కాబట్టి దేవుడు లేని పదార్థం లేదు దైవతము గాని పదార్థం భారతదేశంలో లేదన్నాడు ఆయన అంతేకాదు వర్ణనము కన్న మహాకళ భారతంలో లేదన్నాడు వర్ణనమే పెద్ద కళ ఇతరులను ఏ తన పని సాధించుకోవాలంటే అవతల వాడిని వర్ణించాలి పొగడాలి పొగిడి అత పొగిడి తర్వాతనే పని చేయించుకోవాలి అంతేకాదు దేవుళ్ళను వర్ణించడానికి రకరకాల పద్ధతులు రకరకాల సుప్రభాతాలు రకరకాల స్తోత్రాలు సహస్రనామాలు లాంటివి ఎన్నో ఉన్నాయి అందులో ఏమైనా మ్యాటర్ ఉందా ఏమైనా సారం ఉందా అని చూస్తే ఏమీ ఉండదు వర్ణన ఉంటుంది కాబట్టి వర్ణనము కన్న మహాకళ లేదు భారతదేశంలో అలాగే సత్కులము కన్న పిశాచం లేదు సత్కులం అంటే అగ్రకులం అగ్రకులాన్ని మించినటువంటి పిశాచం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆ పిశాచం ఇంకొకటి లేదు పంచముడి కన్నా నీచపు జంతువు లేదు ఈ దేశంలో ఆ ఏ జంతువుని కూడా కుక్కని పిల్లిని రకరకాల జంతువుల్ని మనం తీసుకున్నా కూడా నిజానికి వాటికి ఉన్న గౌరవం కూడా పంచముడికి లేదు అంటానికి ఎన్నో ఉదాహరణలు మనం ఇప్పటికీ చెప్పుకోవచ్చు ఇవి జాషువా భారతీయ చిత్రపటాన్ని మన ముందుంచాడు కనుక ఎవరో రావాలని ఎప్పుడో మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలు ఎదురుచూపులు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ తత్వం జనంలో భారతీయ తత్వంలో ఉంది మమ్మల్ని మా బాధల నుంచి రక్షించడానికి కాపాడటానికి దేవుడు అవతరించాలి ఎవరో పుణ్యాత్ముడు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి ఎదురు చూపులు చూసేటువంటి తత్వం భారతీయ జనాభాకి కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి నేర్పినటువంటి తత్వం ఇది మానసికంగా పరాధీనతను పెంచింది కనుక ఈ పరాధీనతని పెంచడంలో అవతారాల పాత్ర కూడా ఉంది మనకి భగవద్గీత తీసుకున్నట్లయితే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది అందరికీ తెలిసిన శ్లోకం అంటే సాధువుల్ని రక్షించడానికి దుష్కృతుల్ని చెడు చేసే వాళ్ళని శిక్షించడానికి ధర్మ సంస్థాపన కోసం యుగ యుగంలో నేను జన్మిస్తానని చెప్పి కృష్ణ భగవానుడు దాంట్లో చెప్తాడు దాన్ని ఉద్దేశించి జాషువా ఏమంటాడంటే ధర్మ సంస్థాపనార్థంగు ధరణి మీద అవతరించదననే అబ్జభౌని తండ్రి ధర్మ సంస్థాపనార్థంగు ధరణి మీద అవతరించదననే అబ్జభౌని తండ్రి మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు నేడు జన్మించకున్న మునిగినది లేదు అంటాడు అబ్జభౌని తండ్రి అంటే విష్ణువు ఆ విష్ణువు ఇంతకుముందు అవతారాలు ఎత్తాడు దశావతారాలా ఇంకా ఎక్కువ ఏమిటనేది మనకి భాగవతం తీసుకుంటే 21 అవతారాలు ఉంటాయి దాంట్లో సో ఇట్లా మునుపు జన్మించి ఆయన అవతారాలు ఎత్తి మాకు నెత్తికెత్తింది ఏమీ లేదు అంటే మా మమ్మల్ని ఉద్ధరించింది లేదు ఈవేళ జన్మించకపోతే మునిగింది లేదు కాబట్టి అవతారాలు అనేవి ఎప్పటికీ కూడా ఎవరిని ఆదుకోవు ఎదురు చూపులు చూడటం అనేటువంటి తత్వం మనలో నుంచి పోవాలని చెప్పి జాషువా ఆ పద్యం ద్వారా దాంట్లో తెలియజేస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి నేను పై పైన టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను టైం దృష్టిలో పెట్టుకొని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు జాషువా మన అందులో ప్రస్తావించాడు మత భేదాలు మనుషుల్ని ఎలా చీల్చాయి అనే దానికి మిత్రుడు మన ఎండ్రూరు సుధాకర్ గారు కూడా చెప్పారు ఇందాక వైష్ణవం శైవం వైదికం నియోగి వీళ్ళందరూ ఎట్లా చీల్చుకున్నారని అది జాషువా కూడా గబ్బిలంలో ప్రస్తావిస్తాడు ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి జుట్టి శివమూర్తి అయి భూమికి అవతరించు ఒకడు ఊర్ధ్వకుండ్రంగులు ఉరువుగా తగిలించి శివలింగమును చూసి చీదరించు ఒకడు రెండునుగాని వికట వేషము దాల్చి పైవారి మీద సవాలు చేయు ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవడై పుట్టివచ్చు మనుజులారా మాది ఘనమైన మతమని ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది ఐకమత్యమునకు అంటాడు దీని గురించి వివరించనక్కర్లేదు అనుకుంటా ఈ విధంగా ఒకరినొకరు మాది గొప్ప అని మతాలన్నీ పేచీలు పడుతూ ఉంటే ఇక ప్రజల్లో ఐకమత్యం ఎక్కడి నుంచి వస్తుంది ఈ మతాలు జనానికి ఒక మార్గాన్ని చూపించాల్సినటువంటి మతాలు ఈ విధంగా ఒకదానికొకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి పేచీలు పడుతూ ఉంటే
ఇక దేశానికి ఐకమత్యం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించాడు. అంతేకాదు మూఢనమ్మకాలు జ్ఞానాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశాయి, దేశాభివృద్ధిని ఎలా ముందుకు వెళ్ళకుండా నిరోధించాయి అని చెప్పడానికి ఆయన ఆ గబ్బిలంలో చాలా పద్యాలు దాంట్లో రాస్తాడు. శిలవంటి ఊరి సత్తులకు నెత్తుటికూడు రేపులు మాపులు మేపలేక, శిలవంటి ఊరి సత్తులకు నెత్తుటికూడు రేపులు మాపులు మేపలేక, ఆచారమని తప్పదని వెంటబడివచ్చు గురుల దక్షిణలు ఇచ్చుకొనగలేక, మంత్రతంత్రముల సోమరి మాంత్రికుల బారిబడి ధైర్యమును చిక్కబట్టలేక, శత సహస్ర క్రూర మత సింహములు చేయు కుటిల గర్జనకు తట్టుకొనగలేక, అనుగు తమ్ముల సిరులోర్చుకొనగలేక, పిచ్చి పూజలు మమతలు విడవలేక, అమరనుతమైన మాదు దేశాభ్యుదయము ఉట్టికిని స్వర్గమునకు ఎక్కక ఊగులాడు అంటాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మతం పేరుతో జరుగుతున్న హింస, మంత్రతంత్రాల పేరుతో సోమరులు బ్రతుకుతున్నటువంటి ఈ పద్ధతి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి జాషువాలో ఇటువంటి తిరుగుబాటు ఆలోచన విధానం, సమాజంపై ఇటువంటి తిరుగుబాటు ఆలోచన విధానం రావటానికి అతనికి ఈ ఆ విషయాన్ని గబ్బిలంలో ఆయన ప్రస్తావించడం అనేటువంటిది మనం గమనించాలి. ఈ విషయంలో ఆయన తర్వాత కొత్త లోకం అనే పుస్తకం రాస్తాడు. 1950 తర్వాత కొత్త లోకం పుస్తకం రాస్తాడు. అందులో కూడా ఆయన ఏమంటాడంటే, నాస్తికుల సామ్యవాదుల మస్తిష్కమునందే పతిత మానవతకి కాస్త జగా కలదేమో, నాస్తిసుమి కరుణకి దినాలన్ కృతులన్ అంటాడు. ఈ దేశంలో కరుణ, జాలి, దయ ఎవరికన్నా ఉన్నాయంటే అవి నాస్తికులకు ఉన్నాయి, సామ్యవాదులకు ఉన్నాయి. వాళ్ళ మస్తిష్కాల్లో ఏమన్నా ఉందేమో కానీ ఈ కరుణకి, ఈనాడు కవులు రాస్తున్నటువంటి కావ్యాల్లో ఎక్కడా కూడా కరుణకి చోటు లేదు, జాలికి చోటు లేదు అంటాడు. కనుక మిత్రులారా, ఇప్పటికే సమయం ఎక్కువైనట్లుంది. జాషువా ఈనాడు చాలా అవసరం ఉన్నాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఏ విధంగా అయితే చిరకాలం ఆయన కీర్తిని నిలబెడుతుందో, జాషువా కీర్తిని నిలబెట్టేది ఆయన తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి గబ్బిలం. శ్రీశ్రీ ఆయన మహాప్రస్థానంలో సామ్యవాదాన్ని ప్రధానంగా చేసుకొని ఆయన రాస్తే, పదండి ముందుకు పడండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి అని యువతరాన్ని ఆయన ఆకర్షిస్తే, అందులో సామ్యవాదం చెప్తే ఈ జాషువా సాంఘిక సామ్యవాదాన్ని ఆయన ప్రతిపాదించాడు. అందువల్లనే జాషువా గబ్బిలం చదివిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడతారు, నిజమే కదా అనుకుంటారు, దాన్ని అనుసరించడానికి ఇవాళ ముందుకు వస్తారు. అందుకే ఇవాళ యువతరంలో ముఖ్యంగా సాంఘిక సమానత్వాన్ని కోరుకునేటువంటి యువతరంలో ఈవేళ గబ్బిలం ఒక వాళ్ళ యొక్క కేతనంగా నిలిచిపోయింది. ఆ మాట జాషువాయే చెప్పాడు, ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వం అంత నాకు రావచ్చు కదా, అధికారం ఇతర జాతులకు వచ్చినట్టే నా జాతికి రావచ్చు కదా, నా జాతి ఎత్తు కేతన రాజంబున నీది మూర్తి వ్రాయింతు చెలి అంటాడు. దాంట్లో మేము గనక ఎప్పుడైనా అధికారంలోకి వస్తే నిన్నే మా జెండాగా చేసుకుంటాం అంటాడు ఆయన. కనుక ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ పెరుగుతుంది. దానికి జాషువా రాసిన గబ్బిలం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి తాత్విక చోదక శక్తిగా నిలబడిపోయింది. ఈవేళ ఆర్థిక రంగం కూడా ఈ వైపు దృష్టి సారించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడో 1941లో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఓనమాలు కూడా ఈ కులాన్ని గురించి, మత ప్రభావాల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేయని రోజుల్లో ఆయన చెప్పడం అనేటువంటిది, అందులో గబ్బిలంలో చెప్పడం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి అంశం. కాబట్టి నేటికి ఇప్పుడు ఈ కోణంలో పరిశీలన చేసేటువంటి కొత్త సిద్ధాంతకారులు కూడా ఈ మధ్య మనకి కనిపిస్తున్నారు. అందుకు జాషువా అక్కడ ఆదర్శం అయ్యాడు. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా విశ్వ కవి కాదు జాషువా, విశ్వ నరుడు. జాషువా విశ్వ నరుడు, కులమతాలు గీచుకున్న గీతల దొచ్చి పంజరాన కట్టుబడను నేను అన్నాడు. కాబట్టి ఆయన ఒక కులానికో ఒక మతానికో తీసుకెళ్లి ముడిపెట్టడం అనేటువంటిది తప్పు. ఆయన నిఖిల లోకమెట్లు నిర్ణయించినా గాని తరుగు లేదు, విశ్వ నరుడు నేను అన్నాడు. విశ్వ నరుడు అంటే యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్. యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమనిస్ట్. అందే ఇందాక మా ఎన్ఐ గారు కూడా అదే చెప్పారు, ఆయన హ్యూమనిస్ట్ అని. ఆయన హ్యూమనిస్ట్ కాబట్టి ఆ హ్యూమనిజాన్ని నిలబెట్టడం కోసం కవిత్వం రాశాడని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.